నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే పండగల స్పెషల్ క్యాటరింగ్ స్టైల్ డబల్కా మీటాని చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి దానికోసం ఇక్కడ నేను ఆరు బ్రెడ్లని తీసుకున్నాను ఈ ఆరు బ్రెడ్లని కూడా నాలుగు భాగాలుగా కట్ చేసుకుందాము ఈ సైడ్లకు ఉన్న బ్రౌన్ పార్తో సహా వేస్తున్నానండి ఇలా అన్ని బ్రెడ్ స్లైస్లని కూడా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని కట్ చేసుకోవాలి తర్వాత వీటన్నిటిని కూడా ఒక పది నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టి గట్టిపడనివ్వాలండి అంటే క్రిస్పీగా అవ్వాలన్నమాట ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి కప్పు నెయ్యి వేసుకోండి మీరు నెయ్యికి బదులుగా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు కాకపోతే నెయ్యి వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నెయ్యి కరిగిన తర్వాత ఒక పది జీడిపప్పు పలుకులు అలాగే పది బాదం పప్పు పలుకులని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము చూడండి ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీస్లని వేసి రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ పీసులను వేసుకోకండి తగినన్ని బ్రెడ్ పీస్లని మాత్రమే వేసుకొని కాల్చుకోవాలి వీటన్నిటినీ తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి దీనికి ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఇలా ఒక గరిటెతో ప్రెస్ చేసి బయటికి తీసేసి ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోండి నెయ్యి కనుక తక్కువ అయితే ఇంకొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయి పెట్టుకొని కప్పు పంచదార వేసుకోండి కప్పు పంచదార అయితే తీపి అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఈ పంచదార అంతా కూడా కరిగేలాగా కరిగించుకోవాలి పాకం ఏమీ రానవసరం లేదండి పంచదార పూర్తిగా కరిగి కొంచెం జిగురుగా వస్తే సరిపోతుందండి వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నానండి మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత పాకం అనేది ఈ విధంగా జిగుటుగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఒక టీ స్పూన్ యాలకల పొడి వేసి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసులు అన్నిటినీ కూడా ఎందులోకి వేసి ఈ పంచదార అంతా కూడా బ్రెడ్కి పట్టేలాగా నిదానంగా నెమ్మదిగా కలపండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి బ్రెడ్ అనేది విరగకుండా కలపండి ఇలా కలిపిన తర్వాత ఒక కప్పు ముందుగానే కాచి చల్లార్చిన పాలను తీసుకొని వేయండి మీరు కావాలంటే వేడి పాలనైనా తీసుకోవచ్చు తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసి బ్రెడ్ అనేది విరగ విరగకుండా నిదానంగా కలపండి మీకు పాలు కనుక తక్కువ అనిపిస్తే ఇంకొంచెం పాలను కూడా వేసుకోండి వేసుకొని ఒక వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఈ పాలల్లో ఈ బ్రెడ్ స్లైస్లని ఉడికించామంటే పాలు అలాగే పంచదార అనేది బ్రెడ్కి బాగా పడుతుందండి ఇక ఇంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకొని వేడి వేడిగానైనా లేదా మీకు ఇష్టం ఉంటే చల్లారిన తర్వాత అయినా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డబల్ కా మీటాని మనం ఎంజాయ్ చేయొచ్చండి అలాగే వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్